కారు కమలం కాక జైలు నుంచి సంజయ్ రాక థర్డ్ వేవ్ మోక ట్రాఫిక్ వల్ల చలాన్లు కేక మీరు హెడ్ లైన్ చూడండి. ఎర్రగడ్డ కోయేది ఎవరు? రెండు పార్టీల రాజకీయ పోరు. బండి సంజయ్ సార్ కు బెయిలు, గాయంతదానికి ఎందుకన్నది జైలు. ధనిక రాష్ట్రంలో పేద జనం, ఆంధ్ర కంటే ఎనకనట మనం. ట్రాఫిక్ చలాన్ల కుమ్ముడు, సర్కార్ గల్ల పెట్టే నింపుడు. ఫ్లైఓవర్ మీద ఆగిన ప్రధాని కార్లు, పంజాబ్ ల గరమైన రాజకీయాలు. ఒకటి జాతీయ పార్టీ, ఇంకోటి తెలంగాణలో పెద్ద పార్టీ. అటు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళు దేశాన్ని ఏలుతున్నారు, వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మా ఏలువడి సూపర్ అని ఆ పార్టీ, మీ పాలన అధ్వానం అని ఈ పార్టీ, మీరు అవినీతిల తోపులని ఆయన, మీ లెక్క అన్న అమ్ముకుంటా ఓమని ఈయన. ఏహే, ఇద్దరు పెద్ద లీడర్ల కొట్లాటం మస్తున్నది పోండ్రి. ఆవు, నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా సార్ మాట్లాడిన దానికి ఇవాళ కేటీఆర్ సార్ గిట్లా కౌంటర్ ఇచ్చిండు. జేపీ నడ్డా, నువ్వు పెద్ద అబద్దాలు అడ్డా. రెండోది నీ కేర్ ఆఫ్ ఎర్రగడ్డని, వేరే అక్కడిక్కడ కాదు, 100% నువ్వు ఎర్రగడ్డ కోవాల్సిన మనిషి. తప్పిదారి వచ్చిన బిడ్డ నువ్వు. కాళేశ్వరం హాస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ కేసీఆర్. ఎస్, కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం, అన్నదాతలకు తోడుండే మెషిన్. దిస్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ స్టేట్ అండ్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ మినిస్టర్ హూస్ ఇండియాస్ మోస్ట్ కరప్ట్ స్టేట్. ఎవరిది? కర్ణాటక. ఫ్రంట్ పేజ్ లో పెట్టి రాసింది అలా ముఖ్యమంత్రి ఫోటో వేసి. వాట్ ఎవర్ హాస్ హ్యాపెన్డ్, ఇట్ ఇస్ ఎ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ. ఏక్ తరీకే సే డిక్టేటర్షిప్ హై, ఆటోక్రసీ హై, తానాషాహీ హై. బీజేపీ అంటే బక్వాస్, జుమ్లా పార్టీ. అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ, సిబిఐ, ఈడి, ఎన్ఐఏ. డైనాస్టిక్ రూల్ యహాన్ పర్ చల్ రహా హై, పరివార్వాద్ చల్ రహా హై, వంశవాద్. ఆయన అత్తనే, సొంత అత్త, పిల్లనిచ్చిన అత్త. ఆమె పేరు జయశ్రీ బెనర్జీ. ఆమె నిన్న మొన్నటిదాకా ఎంపీ, మొన్న మంత్రి. ఈయనొచ్చి ఇక్కడ మాకు శుద్ధులు చెప్తాడు కుటుంబ పాలన. సంజయ్ బండీజీకి హా ఉన్కి ఆఫీస్ మే జాకర్ గ్యాస్ కటర్ సే లేకర్ కే సంజయ్ బండీ కో మ్యాన్ హ్యాండిల్ కర్తే హువే గుండు దన్ 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 బండ గుద్దుకుంటుండు. మా పోలీసు వాళ్ళు ఆపిండు. ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుంది. గుండు వల్ల కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప, అదే జరిగిపోయినట్టు. ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు, ఆ మహానాయకునికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయనొచ్చి పిచ్చివాగుడు. అరెస్టులు చేసాడు అలకగానే కేసు రాస్తారు, స్టేషన్ కు తీసుకుపోతారు, ఆడికెళ్ళి కోర్టుకు పట్టుకుపోతారు, అటుకెళ్ళి జైలుకు. అటు ఎనుకుంటది అసలు కథ. ఆ కేసు నిలబడాలంటే కోర్టుకు సుత వాజీవే అనిపించాలి. ఏం తప్పు చేసిండు, ఎట్లా తప్పు చేసిండు, రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఒకటికి నాలుగు మాటలు ఆలోచన చేసినాకనే తీర్పిస్తుంది కోర్టు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే హైకోర్టులా సర్కార్కు షాక్ తగిలింది. జైలుకెళ్లి బండి సారు బయటకు వచ్చిండు. కరోనా రూల్స్ తప్పితేనే జైల్లో పెడతారా? అన్యాయంగా కేసులు పెట్టిండని సీదా పెద్ద కోర్టుకు వస్తే వాజీవే అనిపించిందట జడ్జి సార్కి సుత. ఎమటే బెయిల్ శాంక్షన్ చేస్తే పొద్ముఖంగా బయటకు వచ్చిండు బీజేపీ అధ్యక్షుడు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు కరెక్ట్ గా అయితలేవ్వని ఆయతారం రాత్రి దీక్ష పెడితే ఆఫీస్ అంతా ఆగం చేసి అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. 3 రోజులు జైలుండి సార్ బయటకు వచ్చిన కడమోళ్ళకి ఇంకా బెయిల్ దొరకలే. నేను జైలుకి పంపుతావా? నన్ను జైలుకి పంపుతాను, జైలుకి పంపడానికి ఉండవచ్చు. నువ్వు అవినీతి పేరుతో నేను జైలుకి పంపుతా, పక్క పంపుతా. నువ్వు జైలుకి పోతే ఈ మూర్ఖుని బయటికి రానేకండి చెప్పి తెలంగాణ సమాజం కూడా దేవుని పూజలు గుర్తుకో. నువ్వు ఇంకో దిక్కు ఈ కేసులనే పాత ఎమ్మెల్యే శోభక్కన్ సుత అరెస్ట్ చేసిండ్రి. అలా బీజేపీ లీడర్ల మీద దొంగ కేసులు పెడుతుండ్రని స్వచ్ఛ భారత్ కార్యం చేసిండ్రు ఆ పార్టోళ్ళు. కానీ అధికార పార్టీకి లేని రూల్స్ ప్రతిపక్షాలకే ఎందుకో? ఆత్రమాత్రం అరెస్టులు దేనికో? హైకోర్టుతోనే అక్షంతులు తినుడెందుకో? ఏ లేటోళ్ళకే తెలవాలి. దేశంలో 28 రాష్ట్రాలు, ఆఖర్లో పుట్టింది మనదే. ఎక్కువ రాష్ట్రాలను బీజేపీ వెళ్తుంటే కొన్ని కాంగ్రెస్, కడమై లోకల్ పార్టీల అండవర్లు ఉన్నాయి. మా రాష్ట్రమే ఏక్ నెంబర్ అని ఒకళ్ళు, డెవలప్మెంట్లో మేమే తోపులని ఒకళ్ళు, గరీబులను మీదికి తెస్తుంది మేమే అని ఇంకొకళ్ళు. ఎవ్వరి కాలు గప్పలు కొడతారు,
అయితే వెనకబడ్డ రాష్ట్రాలలో బీహార్ ఫస్ట్ ర్యాంకులు ఉంటది ఎప్పుడైనా. సరే, ఏరే రాష్ట్రాల గురించి మనకెందుకు, గాని మనది ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. ఏరువడ్డ 7.5 ఏండ్లకు ఏ రాష్ట్రం సంగతి ఏందో ఎరుకైంది. ఇప్పుడు గరీబుల రాష్ట్రాల్లో తెలంగాణ 18వ జాగాలుంటే ఆంధ్ర 20వ ర్యాంకు తెచ్చుకుంది. అంటే పేదరికం పక్క రాష్ట్రం కంటే మనతాన్నే ఎక్కువ ఉందన్నట్టు. ఏం తింటుండ్రు, ఏ దౌకాళ్ళు చూపించుకుంటుండ్రు, పోరల బడి ప్రైవేటా గవర్నమెంటా, ఎసొంటి బట్టలు వేసుకుంటుండ్రు, సొంత ఇండ్లు ఎందరికి ఉన్నాయి, భూమి జాగాల సంగతి ఏంది, బ్యాంకులో దాచుకుంటుండ్రా, లోన్ తెచ్చుకుంటుండ్రా. ఇట్లా 28 రాష్ట్రాల్లో నీతి ఆయోగ్ అనే సంఘం సర్వే చేసి ఈ లెక్కలు బయట పెట్టింది. దేశంలో బీహార్ రాష్ట్రం నెరీ అధ్వానం ఉంటే తెలంగాణ ఆదిలాబాద్ లో గరీబ్తనం ఎక్కువ ఉందట. అటెనక పాలమూరు నిజామాబాదు. కానీ ఏరువడితే ఆంధ్ర అనే ఆగం అవుతుంది అనుకుంటే లెక్కలేమో ఉల్టారావట్టే. అంటే తెలంగాణ వచ్చినాక అందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పోరలకు సర్కార్ కొలువులు, గవర్నమెంట్ బళ్ళ మంచి చదువులు, సర్కార్ దవాఖాన్లో చక్కటి వైద్యం, రైతుల లోన్లు మాఫీ చేస్తామని చెప్పిన అని చేస్తే పరిస్థితి ఇట్లుండకపోనేమో. కానీ 6,000 కోట్ల మిగులుతోటి పుట్టిన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కోసం 7.5 ఏండ్లలో 4,00,000 కోట్ల అప్పులు చేసినా గరీబ్ రాష్ట్రాల్లో ముంగటుండుడే గమ్మతుంది పోర్రి. మన తెలంగాణ రాష్ట్రం కూడా దేవుని దయవల్ల మనం గరీబులం కాదు, మంచి రాష్ట్రం. మనం సౌండ్ ఎకానమీ ఉంది అద్భుతంగా. నెలలా గిన్ని బండ్లు అమ్మాలే, గింత మందితో ఇన్సూరెన్స్ కట్టియాలే, కంపెనీకి 2 లక్షలు బిజినెస్ చేపియాలే, గిన్ని ప్లాట్లు అమ్మాలే అని టార్గెట్లు పెడుతుంటారు. నెల అయిందంటే చెప్పిన దాన్ని కొంచెం అటు ఇటుగా టార్గెట్ పూర్తి చేయాల్సిందే, లేదంటే జీతం కటింగ్ అవుతుంది మళ్ళా. గీళ్లకు గసొంటి తిప్పలు ఏం లేవు, కానీ టార్గెట్లు మాత్రం బరాబర్ చేస్తున్నారు. దొంగలని లంగలని ఇందరిని పట్టుకుంటుర్రో, కానీ ట్రాఫిక్ రూల్స్ తప్పిన వాళ్ళని అయితే అస్సలు ఇడిచిపెడతలేరు. 4 ఏండ్లలో 6,18,00,000 కేసులు రాసి 2,220 కోట్ల రూపాయలు వసూలు చేసిరంటే ట్రాఫిక్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తున్నారో చూడురిగా. ఏ కానిస్టేబుల్ చేతిలో చూసినా కెమెరానే, ఎవ్వరు చూడు ఉత్తమ ఫోటోగ్రాఫరే. ఎంత దూరం కెళ్లి గుంజినా, కారు సాటం గురికినా, రువ్వడి పెంచినా ఫోటో అయితే బరాబర్ పడుతుంది. మంచిగా ట్రైనింగ్ ఇచ్చి తట్టుండ్రు. హెల్మెట్ లేదని, సిగ్నల్ జంప్ అని, రాంగ్ రూట్ అని, సీట్ బెల్ట్ పెట్టలేదని, ముగ్గురెక్కిండ్రని, ఓవర్ స్పీడ్ అని టిక్క టిక్క ఫోటోలు పైసలు గుంజుడు. ఒక్కొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ దినా 300 ఫోటోలు కొట్టాలని టార్గెట్ పెడితే అందులో సగం ఫోటోలకు ఫైన్లు పడతాయట పక్క. ఏ ఈడ ఇవ్వలేరని రూల్స్ తప్పితే మీదున్న సీక్రెట్ కెమెరా లటుక్కున ఫోటో గుంజుతుంది. ఇక పెద్ద సడక్ల మీద, ఔటర్ రింగ్ రోడ్ల మీద స్పీడ్ గన్నులు పెట్టిండ్రు, ఇంతకంటే రువ్వడికపోతే ఫోటోలు గుంజుతానికి. కానీ ఒక్కొక్కతానే అంతకన్నా తక్కువ పోయినా బరాబర్ ఫైన్లు పడుతున్నాయట. ఇదేందని ఎవరిని అడుగుతారు, ఏడుగు పోయి అడుగుతారు, అడిగినంత పైకం కట్టుడు తప్పితే. వాజీవే, రూల్స్ తప్పితే ఫైన్లు రాయాల్సిందే. పోనీ ఇంతగానో దండగలేసిన టక్కర్లు తగ్గినాయా అంటే పెరుగుడే, గాని తగ్గే ముచ్చటే లేదు. ఏముంది జుర్మానా కడతామని మనోళ్ళు అనుకున్నంత వసూలైందా లేదా అని ట్రాఫిక్ వాళ్ళు. అంతేగాని ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటియాలే, పాటిస్తే ఎంత ఫాయిదా అనేది అయితే చెప్పరు. ట్రాఫిక్ వాళ్ళు చూసి ఇంతగానో ఆమ్దానిస్తుండ్రని తెలిస్తే రోడ్ల మీదకి ఇంకింత మందిని దింపి ఇంకిన్ని కెమెరాలు ఇస్తారేమో కుమ్ముడు గుమ్మురి అని. మన ఊరికి ఎమ్మెల్యే వస్తుందంటేనే ఎక్కడ లేని హడావిడి చేస్తుంటారు లీడర్లు. పోలీసు వాళ్ళు అయితే ముందుగానే చేరుకుంటారు మీటింగ్ కాడికి. అసొంటిది ఓ మంత్రే వస్తున్నాడంటే ఇంకెట్లుండాలే, బొచ్చెడు మంది పోలీసు వాళ్ళు వస్తారు బందోబస్తు కోసానికి. ఇక పుసుకున్న సీఎం సారే వస్తుండనుకో, ఊరు కాదు మండలం కాదు జిల్లా అంతటా షెకింగ్లు గీకింగ్లు జోరుగుంటాయి. అసొంటిది ఓ తానికి దేశ ప్రధానే పోతుంటే గింత పనైంది. ఫ్లైఓవర్ మీద ఆగిన కారు, చుట్టూ తుపాకులు పట్టుకుని సెక్యూరిటీ, అందులున్నది మోడీ సార్. మరి పంజాబ్ లో అమరవీరులకు నివాళులు అర్పించి ఓ మీటింగ్ కు పోయేది ఉండే. అయితే కొందరు వచ్చి రోడ్ల మీద కూకుంటే ముంగట ట్రాఫిక్ జామ్ అయి ఫ్లైఓవర్ మీదనే కార్లు ఆగినాయి. 20 నిమిషాలైనా అట్లనే ఉండే వరకు సప్పుడు కాకుండా వెనుకకు మరలిపోయిండు. లెక్కకైతే ప్రధానమంత్రి వస్తున్నట్టే ఫుల్ సెక్యూరిటీ ఉంటది, ఎక్కడి బండ్లు అక్కడనే ఆపేస్తారు. ప్రధానమంత్రి కార్లు ఆగిపోవడేంది, అసలు ఏమైందో రిపోర్ట్ ఇవ్వాలని పంజాబ్ సర్కార్ కు ఆర్డర్ వేసిండ్రు సెంట్రల్ పోలీసు వాళ్ళు. అయితే ఆడ అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి, కావాలనే కాంగ్రెస్ సర్కార్ లాపర్వా చేసింది అనుకరం అవుతుండ్రు బీజేపీ వాళ్ళు. చల్, మీ మీటింగ్ కు పబ్లిక్ వస్తలేరనే మీ వాళ్ళు వెనుకకు మరలిపోయిండ్రు, మా తప్పేం లేదని పంజాబ్ సీఎం అనుకొచ్చిండు. మరి ఎవరు చెప్పింది నిజమో తెలియదు, గాని ప్రధానమంత్రి సార్ కార్లు ఫ్లైఓవర్ మీద ఆగిపోయి వెనుకకు మరలుడే దేశానికి పెద్ద వార్త అయింది. ఏ ముచ్చటకు ఆ ముచ్చట చెప్పుకోవాలి. అధికార పార్టీలుంటే ఆ పవరే అలాగుంటది, ఏం చేసినా చెల్తా, రూల్స్ గిల్స్ జాంతానై. ఆఫీసర్లు కండ్లు మూసుకుంటారు, మన పాటోళ్ళు హిమ్మతిస్తారు, కాకుంటే ఎవరు ఏం చేస్తుంది పక్క రిపోర్ట్ ఉందే తట్టుంది. తోకాడిస్తే గప్పుడు బయటకేస్తారు కథంతా. ఎట్లా అంటే ఇగో గిట్లా. మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు అయిన గీ కాక పేరు సుధాకర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో టిఆర్ఎస్ కౌన్సిలర్. ఇంత కంప్లైంట్ ఎవరి మీద, ఎందుకోసం ఇచ్చిండంటే నాలాలు కబ్జాలు చేసి దాని గురించి నేను ఎవరైతే కలెక్టర్ గారికి మా
ఐటీ మంత్రి గారైన కేటీఆర్ గారికి నేను కంప్లైంట్ చేశాను. కాబట్టి నాకు శ్రీనివాస గౌడ్ నుండి ప్రాణరక్షణ కావాలి. మంత్రి సార్ కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తుండని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే నన్ను నజర్లో పెట్టుకుండా కంప్లైంట్ ఇచ్చిండట. హైదరాబాద్ లో ఇట్లా ఫిర్యాదు ఇచ్చిండో లేదో మహబూబ్ నగర్ లో కౌన్సిలర్ కథలు అన్ని బయటపడ్డాయి. గవర్నమెంట్ బాడీ జాగన్ కబ్జా చేసిండ్రని తహసీల్దార్ వచ్చి సర్వే చేపిస్తే వాజీవే అని తేలిందట. స్కూల్ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది, దొంగ రిజిస్ట్రేషన్ లో చేసుకుని. మొన్ననే ఓ కేసులో అరెస్ట్ అయి జైలుకు పోయొచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కొత్త కథలు పడుతుండు. చల్ గీసంటోడు మా పార్టీలు ఉండొద్దని కార్లకెళ్ళి నువ్వు కేసిండ్రు. అంతేకాదు కాక సెటిల్మెంట్ల వీడియోలు అన్ని బయట పెట్టిండ్రు. అంటే ఇన్ని రోజులు పార్టీలు ఉన్నాడు కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారు బడిజాగాను కబ్జా చేసినా, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, దందాల కోసం ధమ్కీలు ఇచ్చినా, అటు గవర్నమెంట్ ఆఫీసర్లు పట్టించుకోలే, ఇటు గులాబీ లీడర్లు సపోర్ట్ చేయలే, ఇప్పుడు మంత్రి గారి మీదకి మరలబడంగానే ఆత్రమాత్రం సర్వేలు, పార్టీలకు వెళ్లి సస్పెండ్లు. పార్టీలు ఉండి పెద్ద లీడర్లు చెప్పినట్టుని ఏం చేసినా నడుస్తుందేమో మరి. నీ ఫోటోకు దండయ్యా, నీకు పిండం పెట్ట, నీ గత్తర్ రాను, నీ కంట్ల కారం కొట్ట, నీ కాళ్ళ కంపగొట్ట, మీకు నాకంటే ఎక్కువ తిట్లు వస్తాయి, పొట్టు పొట్టు తిట్టరులా, లేకుంటే ఏంది రెండేండ్లకెళ్ళి మస్తు తిప్పలు పెట్టి పాడైతుంది. అప్పుడు ముందటేడు ఫస్ట్ వేవ్ అని, నిరుడు సెకండ్ వేవ్ అని నైట్ కర్ఫ్యూలో కాంచేలి లాక్డౌన్లు పెట్టించింది. పబ్లిక్కు ఎంత తిప్పలాయే, బతుకు తెరువు ఎంత ఆగమాయే. చూస్తుంటే మూడో ముప్పు మోపైనట్టే ఉన్నది పోన్రి. నాలుగైదు రోజులకెళ్ళి కేసులు డబ్బులు త్రిపుల్ అవుతున్నాయట. మరి మొన్నటి దాకా 10,000-20,000 కేసులు వస్తే నిన్న అలా దినం 50-60,000 కేసులు వస్తున్నాయి. 23 రాష్ట్రాల నడుచుకునే వరకు సంక్రాంతి నాటికి దినం 100,000 కేసులు వస్తాయేమో అంటున్నారు వైరస్ గురించి బగ్గ తెలిసిన వాళ్ళు. చూస్తుండగానే ఒమిక్రాన్ కేసులు చూతా 2,000 దాటే. ఆరం 10 రోజులకెళ్లి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ పెట్టినా కంట్రోల్ కాకుంటే వీకెండ్ కర్ఫ్యూ పెట్టిండ్రు. ఇప్పుడు అంటే శనార మాయతారం పగటి పూట నుంచే కర్ఫ్యూ ఉంటది అన్నట్టు. ఈ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు సగం మందితోనే నడిపించి దుకాణాలు ఒకనాడు కొన్ని ఇంకోనాడు కొన్ని తెరుస్తున్నారు. ఇక మహారాష్ట్రలో 144 సెక్షన్ పెట్టి షాపింగ్ మాల్లు, సినిమా టాకీస్లు, రెస్టారెంట్లకు తాళమేసిండ్రు. లగ్గానికి 50 మందికి మించి పోవద్దు. బొంబాయిలో ఈ స్కూళ్లకు తాతీలు వచ్చినాయి ఆల్రెడీ. అటు కర్ణాటకలో శుక్రవారం రాత్రికెళ్లి సోమవారం పొద్దుగాల దాకా వీకెండ్ కర్ఫ్యూ పెట్టింది సర్కార్. పంజాబ్, గోవా, గుజరాత్, బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో బళ్ళు బందే. ఆడాడ నైట్ కర్ఫ్యూ సుతా. రేపు ఇంకా డేంజర్ ఉంటదట పరిస్థితి. దేశంలో గిట్లుంటే నిన్నయాల మన తాన దినాం 1,000 మంది నడుచుకుంటుంది కరోనా. గినిగానం కేసులు వచ్చుడు 6 నెలల తర్వాత ఇదే తొలత. అయినా సరే నైట్ కర్ఫ్యూ పెట్టం, వీకెండ్ లాక్డౌన్ ఉండదని సాఫ్ సీదా చెప్పింది సర్కార్. కరోనా పేరుతోటి ప్రతిపక్షాలను కంట్రోల్ చేసుడు తప్పితే కడమదంతా కుల్లానే. మొన్నటి కొత్త ఏడాది సంబురాల కేసులు ఇంకో 4 వద్దులు అయితే బయటకు వస్తాయి అట. ఈ లెక్కన చూస్తే దేశాన్ని థర్డ్ వేవ్ దాకిన అనిపిస్తుంది. జర పైలముండుర్రి. టికెట్ల పంచాది మొదలు జనసేన అధ్యక్షుడు పవన్ సార్ కు, జగనన్న సర్కార్ కు నడుమిట్లా నడిచింది. అటెన్క శ్యామ్ సింగరా ఎంటర్ అయ్యి సినిమా టాకీస్ల కంటే పక్కపోంటి కిరాణా షాప్ కౌంటరే మంచిగా అవుతుందనే వరకు అటుకెళ్లి మంత్రి అనిల్ సార్ ఉరుకొచ్చిండు. ముందు ముందు ఇంకెవరి నడుమ ఎన్ని పంచదులు పుడతాయో గాని ఇప్పుడైతే గీళ్ల నడుమ నడుస్తుంది. టికెట్లలొల్లి అనే సినిమా నడుస్తుంది ఆంధ్రలా. ఇటు డైరెక్టర్ వర్మ గారు, అటు సినిమాల మంత్రి పేర్ని నానిసారు. టికెట్ల రేట్లు దించుడు కరెక్ట్ అని ఆయన, ఇట్లయితే సినిమాలు ఎట్లా తీస్తారని ఈయన. ఎవ్వరు తగ్గుతలేరు. పోస్టుల మీద పోస్టులు, వీడియోల మీద వీడియోలు. సినిమా అనేది వినోదం, గరీబోనికి సుత అడ్వకే ఉండాలి అనేది మంత్రి గారి మాట. దాని మీద డైరెక్టర్ గారు ఏమంటారంటే, అప్పుడు మా సినిమాలని మీరే కొనుక్కుని మా కాస్ట్ ప్రైస్ కి, మేము అడిగిన ప్రైస్ కి, మీరు అప్పుడు రేషన్ షాపులో పెట్టి రేషన్ థియేటర్స్ అని కొత్తగా చేసో, మీ థియేటర్స్ తీసుకుని వాటిని రేషన్ థియేటర్స్ అని చేసో, అట్లా మీ ప్రజలకు సేవ చేయచ్చు కదండి. ఆగనట, బియ్యం పిరానికి కొని రేషన్ దుకాణంలా అగ్వకిస్తున్నట్టు రేషన్ టాకీసులు వెట్టుర్రి అంటుండు. హగో సినిమాకు 100 ఖర్చు అయితే అందులో 70 రూపాయలు యాక్టింగ్ చేసిన తోపులకే ఇస్తారు. గా పైకమంతా ప్రేక్షకుల కడ గుంజితే ఎట్లా అని నాని సారు ప్రశ్నిస్తే, బాహుబలి బాబుల్ లాంటి సినిమాలో, లేకపోతే ఎవరో తీసిన ఇంకో సినిమా, పెద్ద పెద్ద మంచి మంచి హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు లఫ్ట్ లాగా కనిపిస్తారు వాళ్ళ ముందు, అలాంటి వాళ్ళని పెట్టి మీరు వినోదం పంచచ్చు కదా. 100 రూపాయల టికెట్ ను 1,000 రూపాయలకి ఎట్లా అమ్ముతారని మంత్రి సార్ అడుగుతుంటే వర్మ సార్ ఏమో, చిన్న హోటల్లో ఇడ్లీ 5 రూపాయలు ఉండొచ్చు, ఇంకొంచెం పెద్ద హోటల్ 50 ఉండొచ్చు, 5-star హోటల్ 500, 1,000 ఉండొచ్చు,
ఆ 1000 రూపాయల దాంట్లో కూడా మీరు 5 రూపాయలకి అమ్మాలి, ఎందుకంటే పేదోడికి అందుబాటులో ఉండాలి అంటే అది వ్యాలిడ్ కానప్పుడు ఇది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? ఓ ఇట్లా మస్తు ఎల్లబెట్టిండ్రు ఇద్దరు కూడా. అందరు లెక్క తిట్టనందుకు థ్యాంక్స్ చెప్పిండు వర్మ సారు. కానీ సినిమా కంపెనీల తోపు యాక్టర్లు, తోపు డైరెక్టర్లు, తోపు నిర్మాతలు ఇంత మందున్నా టికెట్ల రేట్ల మీద ఒక్కలు చూత సప్పుడు చేస్తలేరు. చూస్తంటే సినిమా కంపెనీకి వర్మ సారే పెద్దరికం తీసుకున్నాడేమో. అప్ప ఊర్లో ఎవరన్నా కొత్త టీవీ కొన్నారనుకో, మంచిగా ఉందంటే ఇంటి పక్క వాళ్ళు కూడా అదే తీసుకుంటారు. ఎవరన్నా బైక్ కొన్నారంటే ఎట్లా నడుస్తుందో చూసి వీళ్ళు కూడా అసొంటిదే తెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక వస్తువు మంచిగా ఉందంటే మనం కూడా అదే తెచ్చుకుంటే అయిపోతుంది అనుకుంటారు. ఓ ముచ్చట్లా సేమ్ అట్లనే నమ్మినందుకు గింత పనైంది ఈ ఊర్లో. స్మార్ట్ ఫోన్లు పట్టుకున్న వాళ్ళందరికీ నున్నగా గుండు గీకిండ్రు సైబర్ దొంగలు. వికారాబాద్ జిల్లా కడుమూరు వీళ్ళంతా 10,000 కడితే లచ్చ, లచ్చ కడితే 5 లక్షలు ఇస్తాం, కొత్త ఏడాది ఆఫర్ అని ఫోన్లకు మెసేజ్లు పంపించిండ్రట. ఓ కంపెనీ పేరు మీద అల్కగా నమ్మిస్తందుకు పైసలు కట్టిన కొందరికి పైసలు వాపస్ చేసిరట. కొన్ని రోజులు హబ్బా మాకు కూడా వస్తాయి కావచ్చు అని పోటీలు పడి కట్టిండ్రు. మిగతా డబ్బు అంతా లాస్ అయిపోయింది. అందరూ 1,50,000, 2,00,000 అందరు ఇట్లా పెట్టిండ్రు. ఎవరికి 25% కూడా రాలేవు. మొత్తం 200 మందిని కోటి రూపాయలకు ముంచిండ్రట. అగో పైసలు ఇంకా వస్తలేవైందని ఫోన్ చేస్తే ఎత్తులేదు. హీగేముంది మోసమైందని తెలుసుకుని పోలీసు వాళ్ళు తనికూరికిండ్ర అన్నట్టు. కానీ 10,000 లక్షలు ఇస్తామంటే ఇల్లు ఎట్లా నమ్మిండ్రో? రేపు మీకు సుతీసంటి మెసేజ్లు వస్తే చూసి చూడనట్టుండ్రి. ఆశకు పోతే నెత్తికి చేతులు పెట్టుడైతుంది. మళ్ళా పోరలను బడికి పంపాలంటే అమ్మా నాయనలు బుగులు పడుతుండట. కరోనా కేసులు పెరుగుతుండే వరకు ఎల్లం సెలవులు వస్తే బాగుండే అని అనుకుంటున్నట చాలా మంది. గుంపులు గుంపులు గుండకుండ్రి, మూతికి మాస్కులు పెట్టుకోండ్రి, చక్కగా ఇంటికే రాండ్రి అని జాగ్రత్తలు చెప్తున్నట. కానీ మన ఉత్తమ లీడర్లు ఏం చేస్తుండ్రో చూడు రిజరా. మొగుల మీదకెళ్ళి చూస్తే మస్తు అనిపిస్తుందిలే రైతు బంధు సంబరాలు. మళ్ళా ఈ మాత్రం ఉంటది. ఇంతకు మార్కెట్ యార్డ్లా ముద్దుగా కూకుంది ఎవరో మంచిగా చూసిండ్రా. హౌ బడిపోరలే స్కూళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి పార్టీ ప్రోగ్రామ్ లకు కూడబెట్టిండ్రు. చాలా సేపు టీచర్ల పాఠాలు వినాల్సిన వాళ్ళు లీడర్ల స్పీచ్లు విన్నారు. చదువు లేకుంటమే గాని మా సార్కు పాలాభిషేకం చూద్దూర్రారు అని తోలుకొచ్చినట్టుండ్రు. అయినా రైతు బంధు పైసలేస్తే రైతులు సంబరాలు చేసుకోవాలి, కానీ బడిపోరలను తీసుకొచ్చి సంబరాలు ఏందో వీళ్ళకే తెలియాలి. ఖమ్మం జిల్లా మదిరెల గిట్ల చేస్తే ఇంకా కొన్ని గిట్ల జరిగింది. మూతులకు మాస్కులు లేవు, దూరం దూరం నిలవలేదు. దగ్గరుండి పోలీసులే పాలాభిషేకాలు చేపిస్తుండ్రంటే రూల్స్ ఏరే పార్టీలకే గానీ ఏలటోళ్ళకి కాదన్నట్టు. దొంగలంటే సినిమాలలో చూపించినట్టు ఉండరు, అట్లనే అర్ధరాత్రే డ్యూటీలకు ఎక్కరు. వాళ్ళకి ఎప్పుడు తీరవాటం ఉండి పైసలు అక్కరుంటే అప్పుడే ఇండ్లకు సూటి పెట్టుడో, దుక్నాలు దోషుడో, గుళ్ళల జోరుడో చేస్తుంటారు. కానీ ఎవ్వరు లేనిది చూసి పంతనం చూపిస్తుంటారు. ఇంకా కొందరు అట్లా కాదు, తొవ్వ పొంట ఒంటరిగా పోతున్న ఆడోళ్ళ మెడల చైన్లు సూటి పెడుతుంటారు. అసొంటిదే ఓ తానా జరిగింది, కాకుంటే ఎక్కడ జరిగింది అనేదే అసలు పాయింట్. బందోబస్తుగా తయారై దబ్బ దబ్బ మీదకొచ్చిండు, చూస్తుండగానే కింద కురికిండు. కాని ఉత్తగ్ కాదు గొలుసుతోటి. దొంగ దొంగ అనుకుంటూ ఉరుకొచ్చే వరకు మనోడు అవతల పడ్డాడు. రాత్రి 8 కొట్టంగా హైదరాబాద్ కుక్కట్పల్లిలో గీ అపార్ట్మెంట్లకు జొర్రబడి మేడం మెడల చైన్ కొట్టేసిండు దొంగ పడవేగాడు. బయటికి పోయి ఒంటరికి వస్తుంటే వెనకాలొచ్చిండట ఈడు. ఆడికి డౌట్ వచ్చి ఎవరు నువ్వు అని అడిగితే, ఎందుకు వచ్చావు బాబు, ఎవరు కావాలి, ఎందుకు ఎదుగుతున్నావు అంటేను, సత్యనారాయణ అనే వ్యక్తి కోసం వచ్చాను మేడం, ఇందులో ఉన్నారు అంటే, ఇందులో ఎవరు మా బిల్డింగ్లో లేరు, నువ్వు లోపలికి రావద్దు, ఇట్లాగా వెళ్ళిపో అని చెప్పాను. అగనట, మాకు తెలిసిన ఆయన ఇదే అపార్ట్మెంట్లు ఉంటుండు, ఫోన్ చేస్తే కలుస్తలేదు, అది ఇది అని మాట్లాడి 4 తులాల చైన్ గుంజుకుపోయిండు. మహేంద్ర నగర్లా నడుచుకుంటా ఇంటికి పోతున్న ఇంకో అక్క మెడల నుంచి 2.5 తులాల గొలుసు ఎత్తుకుపోయిండు గీ పనిమంతుడు. ఈగిటు చూడుండ్రి, తిరుపతిలా బంగారం కుద్వదుక్నం షట్టర్ ను గ్యాస్ కట్టర్ తో కటింగ్ చేసి లోపలికి జొర్రిండు. చేతికి ఏ దొరికితే అది శివతాన కుప్ప పెట్టిండు. అన్ని పట్టుకొని అవతల పడ్డాడు. బాగానే పోయిందట. ఇక ఆడ ఈడ అంతట సీక్రెట్ కెమెరాలు చూసి దొంగలను పట్టుకునే పనులున్నారు పోలీసులు. కానీ ఇండ్లలోకి వచ్చి మెడల చైన్లు గుంజుకుపోతున్నారంటే ఎంత తెగిచ్చిరో చూడురిగా. చూసిండ్రు కదా, ఇక ఇవాళ్ళ తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.